దోసకాయ పప్పుకు కావాల్సిన పదార్థాలు. దోసకాయ, దీన్ని పప్పు దోసకాయ అంటారండి. కందిపప్పు 1/2 నీళ్ళు పోసి నానబెట్టుకున్నాం. చిక్కు తీసుకొని, ఇలా దోసకాయ చిక్కు తీసేసుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి. దోసకాయలు ఎప్పుడైనా చేదున్నాయో అని చెక్ చేసుకోవాలండి. ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. నానబెట్టుకున్న కందిపప్పును కుక్కర్లో పెట్టుకొని, ఈ కుక్కర్లో ఉన్న గిన్నెలో సెట్ అయ్యేటట్లుగా మనం గిన్నె చూసుకొని ఇలా ముక్కలు పెట్టుకొని రెండు ఒకేసారి ఉడికించుకోవచ్చు. ఒక 4-5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుందాం. దోసకాయ ముక్కలు మంచిగా ఉడికిపోయినాయి. ఇదేంటంటే నేను చెప్పేది ఈజీగా చేసుకునే విధానం అండి. పప్పు దోసకాయ ముక్కలు, ముందుగా కడాయి తీసుకుని పప్పుకు సరిపడే ఆయిల్ పోసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత ఎండుమిర్చి ఇంచు వేయించుకోవాలి. తర్వాత తాలింపు దించులు వేసుకోవాలి. ఇవి వేగిన తర్వాత దంచిన వెల్లుల్లి వేసుకొని ఇంగు పొడి వేసుకోవాలి. కరివేపాకు వేసుకున్న తర్వాత ఉడికించిన దోసకాయ ముక్కలు 1 నిమిషం వేయించే ప్రయత్నం, ఎందుకంటే ఆల్రెడీ మనం ఉడికించుకున్నాం కాబట్టి. దీంట్లోనే మనము కొంచెం 1 నిమిషం అయిన తర్వాత కొద్దిగా పసుపు, పప్పుకు సరిపడా ఉప్పు కారం వేసుకోవాలి. ఇవన్నీ కలిసిపోయేలా కలుపుకోవాలి. ఇవన్నీ 1 నిమిషం తర్వాత మగ్గిన తర్వాత దీన్నంతా ఈ గిన్నె తీసేసి పప్పు గిన్నె పెట్టేసి దీంట్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. దీనికి సరిపడా నీళ్ళు పోసుకోవాలి. ఇంతేనండి, ఈజీగా టేస్టీగా త్వరగా చేసుకోవచ్చు. ఇలా కమ్మటి దోసకాయ పప్పుని చాలా తక్కువ టైంలో ఫాస్ట్గా చేసుకోవచ్చు. ఇది చాలా కమ్మగా ఉంటుందండి. దోసకాయ టేస్ట్ చూస్తాం కదండి, చేదున్నప్పుడు అప్పుడు పులుపు అర్థమవుతుంది మనకి. ఆ పులుపుని బట్టి మనకి ఇంకా పులుపు కావాలి అనిపిస్తే కొంచెం చింతపండు లేకపోతే టమాటా కానీ వేసుకోవచ్చు. పులుపు కావాలనే వారి కోసం మాత్రమే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్లో వచ్చే వీడియోల నోటిఫికేషన్ కోసం సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ బటన్ తప్పకుండా క్లిక్ చేయండి.